విశాఖపట్నంలో బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం 5వ వార్షికోత్సవం నిర్వహించారు. బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం విశాఖపట్నంలో గత 5 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను తయారు చేసి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శారీరక మానసిక వికాసంతో పాటు సామాజిక సంస్కారవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ పనిచేస్తుంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ సంస్కారవంతమైన వ్యక్తులుగా ఉండాలంటే మనస్సు, బుద్ధి మరియు తనువు నియంత్రణలో ఉండాలి. వాటిని నియంత్రించాలంటే శారీరక మానసిక బుద్ధి వికాసం కావాలి. ఈ వికాసాలన్నీ ఈ బోధి ధర్మ యుద్ధ కళాక్షేత్రంలో లభించడం ఈ విద్యార్థుల అదృష్టమన్నారు. భాష, సాంస్కృతిక, దేశభక్తి మరియు సామాజికంగా ఎన్నో విషయాలు నేర్పుతున్నారు. అలాగే దేశభక్తి నినాదాలతో స్ఫూర్తిని నింపడం ఈ కళాక్షేత్రం యొక్క విశేషమన్నారు. దంబు దర్పోభిమానశ్చ క్రోధపారుష్యమే వచ్చాలి. ఇవన్నీ కూడా ఉండకూడదు. మనుషులు ఉండే దుర్గుణాలు వీటిని మనం మామూలుగా ఎప్పుడూ కూడా నియంత్రించలేము. వాటిని నియంత్రించాలంటే శారీరక మానసిక బుద్ధి వికాసం కావాలి. ఆ మూడు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా భాషాపరంగా, సంస్కృతి పరంగా, దేశభక్తి పరంగా, తర్వాత సామాజిక పరంగా ఎన్నో విషయాలు నేర్పుతారు. వాళ్ళే వచ్చి ఇక్కడ స్వచ్ఛ భారత్ చేశారు. పిల్లలే, ఎంత పిల్లలు ఉన్నారు, చాలా వాళ్ళ వయసు చూస్తే 5 ఏళ్ళ నుంచి మహా అయితే 15 ఏళ్ళ వరకు దాకా ఉన్నారు. వీళ్ళందరూ స్వచ్ఛ భారత్ చేసి వాళ్ళందరూ వాళ్ళే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఎంతో గొప్ప విషయం. అలాగే వాళ్ళు శ్లోకాలు కానీ పద్యాలు కానీ లేకపోతే వాళ్ళు చెప్పే జై జయ మాత, భారత మాత అనే ఒక నినాదాలు కానీ చూస్తే ఎంతో అందరికీ స్ఫూర్తి. నాలాంటి 65 ఏళ్ళ మనిషికి కూడా ఎంతో స్ఫూర్తి కలిగింది. వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఇలాంటి సంస్థలు, ఇలాంటి కళాక్షేత్రాలు ఇంకా మరెన్నో పుట్టుకు రావాలని, మన ఇంకా ఎంతోమందికి సేవ చేయాలని మన వెంకట్రావు గురువు గారిని, వాళ్ళ బృందాన్ని, అలాగే వెంకట్రావు గారికి నియంత్రించిన ఈ దయా గురువు గారిని, ఆ తర్వాత ఇలా ఇక్కడ వచ్చిన అందరినీ మరోసారి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. బీవైకేకే బోధిధర్మ యుద్ధ కళాక్షేత్ర పేరులోనే ఉంది. బోధిధర్ముడు, బోధిధర్ముడు అనేవాడు మార్షల్ ఆర్ట్స్కి ఆయన ఆద్యులు, మన భారతీయులు. అలాంటి ఒక మహనీయుని పేరు పెట్టుకుని ప్రారంభించిన ఈ బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రలో శారీరకంగా కాదు, శారీరక శిక్షణతో పాటు మార్షల్ ఆర్ట్స్తో పాటు సంస్కారం, అంటే మనిషి ఎలా ఉండాలి, పిల్లల పుట్టుకతోనే వాళ్ళకి అంటే వచ్చే లక్షణాన్ని పెంపొందించి ఒక బేస్ని, స్ట్రాంగ్ ఫౌండేషన్ తయారు చేసి వాళ్ళని ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలా స్ట్రెంగ్ చేసి సమాజానికి ఒక మంచి పౌరుల్ని అందించే ఒక కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని వెంకట గురువు గారు చాలా చాలా నిబద్ధతతో, చాలా డిసిప్లిన్తో, క్రమశిక్షణతో నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి సంస్థలు చాలా రావాలి. వెంకట్ గారి ఆధ్వర్యంలో చాలామంది ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మన సమాజానికి, దేశానికి మంచి బలమైన పౌరుల్ని, యువకుల్ని తీర్చిదిద్ది బలమైన పౌరులుగా అందించాలని చెప్పి ఈ సంస్థ ఇంకా చాలా వృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ పిల్లల్ని చూస్తున్నా, ఈ వాతావరణం చూస్తున్నా సరే దేశం చాలా ముందు ముందు శక్తివంతంగా తయారవుతుంది. మన భారతదేశం అన్ని విధాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఒక నమ్మకం ప్రకారంగా కలిగింది. ధన్యవాదాలు. బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం ఈ విశాఖపట్నంలో ప్రారంభించి నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ బీవైకేకేలో ప్రధానంగా మార్షల్ ఆర్ట్సే కాకుండా అసలు పిల్లలు క్రమశిక్షణతో ఎలా ఉండాలి అనే క్రమశిక్షణ తరగతులు కూడా చెప్పడం జరుగుతుంది. అసలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే పిల్లలు ఏ విధంగా ఎదుగుతారు, క్రమశిక్షణతో ఎలా ఉండాలి అనే అంశాలపై ఇక్కడ శిక్షణ ఇస్తున్నటువంటి శ్రీ వెంకట మాస్టర్,
చాలా చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు అలాగే ఇక్కడ నుంచి ఈ సంస్థ నుంచి జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా చాలా మంది విద్యార్థులు రకరకాల ప్రైజెస్ గెలుచుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ మెడిసిన్ అండ్ డిగ్రీస్ చిన్నపిల్లలతో సహా చాలా మంది మంచి మంచి ఉన్నత స్థాయి తరగతులు చదువుకుంటూ ఇక్కడికి వచ్చి క్రమశిక్షణతో ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్ ఇక్కడితో కాకుండా ఇది మన భారతదేశం మొత్తంలో అక్కడ వారణాసిలో మరియు ముంబై అండ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అనంతపురం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఈ జీత్ కునోడ మార్షల్ ఆర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఒక ఇంచుమించు ఒక 4500 మంది విద్యార్థులు ఈ డివైకైలో ప్రతినిత్యం ప్రతిరోజు క్రమశిక్షణతో ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్కి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా వరకు ఉంది తల్లిదండ్రులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకోవడానికి పిల్లల్ని పంపిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సంస్థ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి 19 న్యూస్ మా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ